ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నేను సోషల్ మీడియాలో ఉంటాను, ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో కొద్దిగా ఎక్కువ ఫాలో అవుతా ఉంటాను. ఏమనుకుంటున్నారు పిల్లలు తెలుసుకోవడానికి, అసలు జనరల్ గా ఏం ఫీడ్బ్యాక్ ఉంది తెలుసుకోవడానికి యాక్టివ్ గా ఉంటాను. అందులో ఏం చేస్తున్నారయ్యా, ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు అని దెప్పి పొడుస్తూ మెసేజ్లు వస్తుంటాయి. నేను నవ్వుకుంటాను, ఎందుకంటే అందులో రెండున్నాయి. 10 ఏళ్ళ కిందటనేమో 10 గంటలు కరెంటు పోయినా అడిగేవాడు లేడు, అడిగినా పట్టించుకునేవాడు లేడు. ఇవాళ 15 నిమిషాలు కరెంటు పోతే మమ్మల్ని దెప్పుతున్నారంటే ఒక రకంగా మాకు అది కాంప్లిమెంట్ అంటే చక్కగా ఉంది, ఇందులో 15 నిమిషాలు పోయింది అంటే ఒక రకంగా కాంప్లిమెంట్ అంటే ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనిషికి మతిమరుపు అనేది ఒక రకంగా వరం, ఒక రకంగా శాపం. వరం ఎందుకు అంటే మన ఇంట్లో ఏదైనా చిన్న అనుకోకూడదు దుర్ఘటన ఏదైనా జరిగితే అందులోంచి బయటపడి ముంగటికి పోవాలంటే మనకి మతిమరుపు లేకపోతే పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోతాం, అది మంచిది కాదు, ముందుకు సాగాలి అంటే. కానీ శాపం ఎందుకు అంటే ఇవన్నీ కూడా మర్చిపోతాం. 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూడడం అలవాట్లేదు మనకు. ఆ రోజు ఎట్లా ఉండే పరిస్థితి అంటే కొత్త ఒక వింత పాత ఒక వృత అంటారు కదా. ఈ మధ్యన అక్కడ ఇక్కడ అడుగుతున్నారు, మీకు 2 సార్లు ఇచ్చాం కదా, 3వ సారి మీకే ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు నిన్న ఈరోజు అన్నం తిన్నామని రేపు తినకుండా ఉంటావా. అది కాదు, ఫ్యామిలీ అక్క దగ్గర పోయారు, బాగానే చూసుకున్నాడు, నయం చేసినాడు, 3వ సారి జ్వరం వచ్చింది, వీడెందుకులే మళ్ళీ కొత్త దగ్గర పోతామని పోతావా, మంచిగున్న డాక్టర్ దగ్గరికే పోతాం కదా. ఇప్పుడు మీకు ఒక మీ కారు కో డ్రైవర్ ఉన్నాడు, మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళి విజయవాడ తీసుకొని పోతున్నాడు, పోతున్నప్పుడు 80 కిలోమీటర్ల తర్వాత ఒక దగ్గర ఆపుకొని ఛాయ్ తాగిండ్రు, అప్పటిదాకా మంచిగా సేఫ్గా తీసుకుపోయిండు, తర్వాత మళ్ళీ 80 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఒకసారి దిగిండ్రు ఛాయ్ తాగిండ్రు, తర్వాత మళ్ళీ ఇంక 2 సార్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈయన నడిపిండు కదా, 3వది మాత్రం వేరేవని తెచ్చుకుందాం, వేరేవని పెట్టుకుందాం అనుకుందాం, బాగా నడుపుతున్నాడు, హ్యాపీగా ఉన్నారు. మార్చుకోవాలని ఆలోచించండి, అంత అర్జెంటుగా కొత్తది ఏదో కావాలి, కొత్తది కావాలి కదా, కొత్త సీసాలో పాత సారా, ఏం కొత్తదే లేదు, 65 ఏళ్ళు వాళ్ళే కదా కరెంట్ ఇవ్వలేదు, వాళ్ళే కదా తాగునీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళే కదా మూసిని మురికి కుప్పంగా మార్చింది, వాళ్ళే కదా నగరాన్ని గబ్బు పట్టించింది. ఇవాళ వచ్చి మమ్మల్ని తిడుతుంటే నాకు అదే విడ్డూరంగా ఉంటుంది, వీళ్ళు ఏమైనా కొత్తగా హిమాలయాల నుంచి వచ్చినారా, వీళ్ళు ఏమైనా ఆకాశంలో చూడిపడ్డారా, నిన్న మొన్న లేరా వీళ్ళు, ఇదివరకు అవకాశాలు ఇవ్వలేదా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంట, ఒక్క ఛాన్స్. 11 ఛాన్స్లు ఇచ్చినప్పుడు ఏం బీకారు మరి, 11 ఛాన్స్లు ఇచ్చినప్పుడు అప్పుడు చేత కాదు పనిచేసేది, ఇప్పుడు వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అయినా ఒక్క ఛాన్స్ అంటే ఏమన్నా లవంగమా లేకపోతే బఠానీ ఇచ్చేదానికి లటకామని ఇచ్చేదాన్ని, రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టమని అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకోండి, మన చెల్లో మన మేనకోడలో మన అమ్మాయో ఉంటే అమ్మాయిని ఒక వేరే వాళ్ళ ఇంటికి పంపాలి పెళ్లి చేసి అంటే ఎంత ఆలోచిస్తాము, ఏమేమి ఆలోచిస్తాము, అరే ఆ పిల్లోడు చూస్తే ఫోటోలు ఎర్రగా బుర్రగా ఉన్నాడు కానీ వాడికి ఏమైనా విధవ లక్షణాలు ఉన్నాయా, వాడు పేకాడతాడా, మందు కొడతాడా, సిగరెట్ తాగుతాడా తెలుసుకోరా అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం. తర్వాత వాళ్ళకేమన్నా ఫ్యామిలీలో అటు ఇటు ఏమన్నా రోగాలు రిస్క్లు ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి రా అంటాం. అన్నీ చూసుకున్న తర్వాతనే మన అమ్మాయిని ఇంకో ఇంటికి పంపేదానికి మనందరం కూడా మానసికంగా సంసిద్ధమవుతాం. మరి మన అమ్మాయి విషయంలో అంత గట్టిగా ఆలోచించే మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం విషయంలో ఆలోచించాల్సిన పని లేదా, ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం పెట్టాలి అనేది అనాలోచితంగా నాకు బోర్ కొట్టింది మిమ్మల్ని చూసి 10 ఏళ్ళైంది కాబట్టి, మాకు బాగా రిపీటెడ్గా నువ్వు కలుస్తున్నావు కాబట్టి బోర్ కొట్టింది, కలవకుండా ఉంటే బాగుండేది, కలిసిన కొద్దీ అదే అంటారు కదా, అది కూడా ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని, చూసి చూసి బోర్ కొట్టింది కాబట్టి కొత్తవాడు కావాలంటే అదేం పద్ధతి నాకు అర్థం కాదు. బాగా పనిచేస్తే మీకు సిటీని బాగా చేసుకొని స్టేట్ని బాగా చేసుకొని ముందుకు పోతుంటే మనం దానిలో కూడా మొహమ్మద్ తింది అంటే అది కరెక్ట్ కాదుగా.